మిత్రులందరికీ శరణార్థి నేను మీ మారుతి కుర్మ ట్రావెలర్ ఈ రోజు పండల్పురం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పండల్పురం అసలు చరిత్ర ఏంది ఇక్కడ అసలు దేవుడు ఇక్కడ ఎందుకు వెలిసాడు ఆ కృష్ణ భగవానుడు పండరిపురంగా ఎందుకు మారాడు పండర్నాథ్కి ఎందుకు మారాడు ఆ విషయాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ నుంచి మనం చంద్రబాగులో మన కరణ్ మహారాజ్ యొక్క మఠం నుంచి అటు సైడ్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే రోజు ఇలా మనం నావలో వెళ్ళాల్సిందే అంటే బోట్ ఈ పడవలో వెళ్ళాల్సిందే ఈ అన్న వచ్చేసి బోట్ తోలుతా ఉన్నారు క్యా నామే భయ్ ఆప్కా నామదేవ్ నామదేవ్ कितना पैसा गेट ले 20 रुपये एक आदमी 20 रुपये ఒక ఆత్మీకి ఒక మనిషికి 20 రూపాయలు అంట మాకు కూడా మాటలు అట్లట్లనే వెళ్ళిపోతున్నాయి వాళ్ళ దాంట్లోకి ఇదంతా మన తెలివోళ్ళు హాయ్ చెప్పండి అందరూ ఒకసారి ఆ వ్యూవర్స్ కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఛానల్ ని థాంక్యూ సో ఇక్కడ పండర్పురంలో పండర్నాథుడు ఎందుకు వెలిసాడంటే పుండరీకం అనే భక్తుడు తన యొక్క ఏంటంటే తల్లిదండ్రులకి సేవలు చేస్తున్నప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే తన సేవని మెచ్చి ఆ యొక్క పుండరీకానికి కోరికలను కోరుకోమని చెప్పేసి తన ఇంటి ముందు వచ్చినప్పుడు అతనికి చాలా విసుగ్గా అప్పుడు అతని సేవలు ఉంటున్నాడు తల్లిదండ్రుల యొక్క సేవలు ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే ఎండగొడుతుంది నువ్వు బయటకు వచ్చి నీ వరాలు కోరుకో నీకు వరాలు ఇస్తానని అన్నప్పుడు ఆ పుండరీక భగవానుడు ఏం చేస్తాడంటే బాలుడిగా ఉంటాడు అన్నట్టు అతను చిన్నప్పుడు మామూలుగా అయితే చెడ్డ అలవాట్లకి అలవాటు పడతాడు కాకపోతే తన తల్లిదండ్రులు ఈ కృష్ణ రాధ యొక్క పూజ చేయడం వల్ల అతను మంచివాడైనప్పుడు తల్లిదండ్రులు సేవలు చేస్తున్నప్పుడు ఈ రకం జరుగుతుంది అన్నట్టు సో నా కోరికలు ఏమొద్దు నా యొక్క వరాలు ఏమొద్దు నాకు నీకు అంతగా ఎండగొడితే ఈ ఇటుక పైన నిలబడని చెప్పేసి ఇటుక పైన ఇటుక అనేది విసిరినప్పుడు ఆ ఇటుక పైన నిలబడతాడు అంటే రెండు నడుము చేతి మీద పెట్టేసి తను బయటకు వచ్చి అసలు నిజ రూపం నిజ స్వరూపం అనేది ఆ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు సాక్షాత్తు ఆ యొక్క కృష్ణ భగవానుడు ఇక్కడికి వచ్చాడని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పుండరీకుడు ఏం చేస్తాడంటే సరే నన్ను దర్శనం చేసినావు కదా మరి నాకు ఈ భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం అలాగే నాకు ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఇక్కడ వెలిసి పుండరీకంగా భగవంతుడు ఇక్కడ అందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పేసి కోరిక కోరుతాడు అన్నట్టు ఆ కోరిక మేరకు ఈ యొక్క పుండరీకుడి యొక్క పేరు మీద పండరిపూర్ అని చెప్పి పండర్నాథ్ అని చెప్పేసి పుండరీకం అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు వెలిసాడు అన్నట్టు సో ఈ పుండరీనాథ్ యొక్క అసలు ఇంకో చరిత్ర ఏంటంటే ఇక్కడ రాధ సమేతంగా ఇక్కడ ఇద్దరు దర్శనం ఇస్తారు అలాగే ఇక్కడ ఈ యొక్క నది ఉంది కదా ఇది భీమనది ఒడ్డున ఉంది ఈ భీమనది ఒడ్డున దీన్ని చంద్ర భాగాన్ని అంటారు చంద్ర భాగాన్ని ఎందుకంటారు అంటే మనకి అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఒకసారి చూపెట్టది ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం చూసుకుంటే చంద్రుడి యొక్క ఆకారంలో ఉంటుంది అన్నట్టు చంద్రుడి యొక్క ఆకారంలో ఉన్నందున చంద్రభాగాన్ని పిలుస్తారు ఈ యొక్క భీమనదిని లోదండ తీర్థంగా అని కూడా పిలుస్తారు అదే చంద్రభాగాన్ని అన్నాం కదా మరి ఆ లోదండ తీర్థంగా ఎందుకు పిలుస్తారు లోదండ తీర్థ గుండంగా ఎందుకు అంటారో చూద్దాం వల్ల గౌతముడు శాపం వల్ల ఆ 1000 కన్నులతోటి అందహీనకరంగా మారుతాడు అన్నట్టు ఇంద్రుడు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి అతను ఎలా పోతానని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు అన్ని తీర్థ గుండాలకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఈ యొక్క లోహదండం నీట మునగకుండా పైకి తేలుతుందో అక్కడ నువ్వు స్నానం ఆచరిస్తే కనుక నువ్వు పూర్వరూపంలోకి వస్తావు అని చెప్పేసి విష్ణు భగవానుడు చెప్తున్నాడు అప్పుడు విష్ణువు చెప్పినట్టు ఈ యొక్క ఇంద్రుడు అన్ని తీర్థగుండాలలో తిరిగినప్పుడు అన్ని చోట మునిగిపోతుంది ఇక్కడ మాత్రం వేసి చూడగానే పైకి తేలుతుంది అన్నట్టు ఇక్కడ మళ్ళీ స్నానం ఆచరించగానే అప్పుడు ఆ యొక్క పూర్వరూపంలోకి వస్తాడు అన్నట్టు ఇంద్రుడు ఆ గౌతమ శాప విమోచనం కలిగినప్పుడు అప్పటి నుంచి భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఇక్కడ పాపలు తొలుగుతాయని చెప్పేసి ఇక్కడ స్నానాలు ఆచరిస్తే అని భక్తుల యొక్క నమ్మకం అన్నట్టు యొక్క భగవాన్ యొక్క దేవాలయం ఇక్కడ ఉంది లాస్ట్ ఇయర్ దాదాపుగా వర్షం వచ్చినప్పుడు ఇది మొత్తం కొన వరకు అయితే మునిగిపోయింది అన్నట్టు వర్షం తోటి ఇదంతా బాగానే ఉంది మరి పుండరీకుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకుంటే కనుక పూర్వం దేవదానుల యొక్క యుద్ధం జరిగినప్పుడు ముచ్చుకుందుడు అనే రాజు దేవుళ్ళకి సాయం చేస్తాడు ఈ కొన్ని వందల సంవత్సరాలు సాగిన ఈ యుద్ధంలో ముచ్చుకుందుడు రాజు అలసిపోయి నేనిక రెస్ట్ తీసుకుంటానని అన్నప్పుడు దేవతలు ఒక శాపం ఇస్తారన్నట్టు నీ నిద్ర ఎవరైతే భంగం కలిగిస్తారో నీ చూపుకి వాళ్ళు భస్మం అయిపోతారని అది వచ్చేసి ముచ్చుకుందు రాజుకి వరం అన్నట్టు సో వాళ్ళు శాపం ఇచ్చింది వీళ్ళకి వరం అయిందన్నట్టు సో ఆ రకంగా గుహలో వెళ్ళి నిద్రిస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాలయవ్వనుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక ఎవరితోటి అంటే ఏ ఆయుధాలతోటి చావడు అని తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అలా పరిగెత్తుకుంటూ ఈ గుహలోకి వచ్చినప్పుడు ఆ కాలయవ్వనుడు కూడా ఇక్కడ వచ్చి ఓ నన్ను నుంచి నా తప్పించుకోవడానికే ఈ రకంగా పడుకున్నాడని చెప్పేసి
అనుకుంటాడు. అనుకొని అప్పుడు నిద్ర లేపగానే ఆ యొక్క చూపికి భస్మం అయిపోతాడు. అదే సమయంలో ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ముచ్చుకుంద రాజుకి కలిసినప్పుడు అప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత నీకేం వరం కావాలో తెలుసుకో కోరుకోని అన్నప్పుడు అప్పుడు ముచ్చుకుంద రాజుడు కోరుతాడు, నీ యొక్క శ్రీకృష్ణుడి యొక్క చిన్నప్పటి లీలలు నేను చూడలేకపోయాను, నేను మళ్ళీ చూడాలని అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సరే వచ్చే జన్మలో నువ్వు పుండరికంగా పుడతావని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో అప్పుడు చూద్దులే అని చెప్పేసి అలా వరం ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇక్కడ ఈ భీమానది ఎలా వెలిసిందంటే పూర్వం ఆ శివుడి యొక్క చెమట బిందువు ఆ కన్నీటి బిందువు అనేది ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ భీమానదిగా వెలిసిందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడికి వస్తే కనుక మీరు ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ అయితే తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా సూపర్ ఉంటుంది అన్నట్టు. మహారాష్ట్రలోని ఇది ఒక అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఇది వచ్చేసి సోలాపూర్ డిస్టిక్లో ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపుగా 450 కిలోమీటర్ల ఉంటుంది. దీనికి ట్రైన్ ఉన్నాయి, బస్సు ఉన్నాయి, ఫ్లైట్ ఉన్నాయి, దేని ద్వారానైనా చేరుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ నుంచి ముందుకు చూడాలంటే కొల్లాపూర్ కూడా వెళ్ళొచ్చు. రాధాకృష్ణుల యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణం చేసే మార్గంలో అంటే ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే కనుక ఈ రకంగా మనకి శ్రీకృష్ణుడు భగవానుడు సాక్షాత్తుగా చిన్నప్పటి యొక్క లీలలు, అతని యొక్క భక్తుల యొక్క ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక విఠల రుక్మిణి యొక్క మూర్తులు చాలా బాగుంటాయి, డిజైన్ చేసి ఉంటాయి. చూడండి ఒకసారి మీరు వస్తే కనుక ఇక్కడ చాలా బాగున్నాయి మొత్తం. మీకు ఇక్కడ అతిపెద్ద జాతర ఇప్పుడున్న ఈ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళేదానికంటే ఇంకోటి అతిపెద్ద జాతర ఎప్పుడంటే ఆషాఢ ఏకాదశి అన్నట్టు. ఆషాఢ మాసంలో అయితే ఫుల్ ఇట్లా ఉసుకేస్తే కనుక రాలన్నటువంటి జనాలు ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడే కనుక 9:30 పట్టింది నాకు ఏకాదశి కంటే ముందు రోజు. ఏకాదశి రోజు అయితే మన ఫ్రెండ్స్ వాళ్ళకైతే 12 hours పైనే పట్టింది. సో ఆషాఢ ఏకాదశిలో అయితే 1 day 48 hours అలా అయితే పడుతుందంట. అలాగే మొత్తం మీద అయితే సంవత్సరంలో 4 సార్లు ఇక్కడ పెద్దగా జాతర జరుగుతుంది. ఎప్పుడంటే ఆషాఢ ఏకాదశి, కార్తీక మాసం, ఇలా మాఘవరి మాసం, ఇప్పుడు మేము వచ్చింది వచ్చేసి మాఘవారి, తర్వాత బార్సి. ఈ రకంగా ఈ 4 రోజులైతే సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇందులో మెయిన్ వచ్చేసి పెద్దది ఆషాఢ ఏకాదశి అన్నట్టు. ఆషాఢ మాసం అలాంటి దిండి ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక రోడ్డు మొత్తం హైవే మీద ఇలా దిండి వాళ్ళకే ఉంటుంది. దాదాపుగా 5 to 10 kilometers వరకు ఇలా వారి అయితే నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే స్పెషల్ దర్శనం అయితే లేదు, అందరూ క్యూలోనే వెళ్ళాలి, అందరు సమానులే అన్నట్టు. ఇంకోటి ఇక్కడ పాండురంగ మందిరానికి వెళ్ళినప్పుడు ఇలా ఇక్కడ చూడండి, బయట నుంచి అయితే ఈ రకంగా కనిపిస్తుంది, కాకపోతే లోపలికి వెళ్తుంటే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఇక్కడ విష్ణువు రుక్మిణి మాత అంటే కృష్ణ రాధ ఇద్దరు ఒకేసారి ఇక్కడ దర్శనం చేయిస్తారు మనకి. సో ఇది వచ్చేసి శ్రీ సంతు చౌక్ మేళ సమాధి. మనం ఏదైనా విషయాన్ని కోరుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క చౌకదారికి మాత్రం చెప్పాలి, ఇక్కడ చెప్తే కనుక ఈయన వెళ్ళి పాండురంగ చెవిలో చెప్తారన్నట్టు. సో మనకు పాండురంగుడికి దర్శనం చేసుకోవాలంటే కనుక దగ్గరికి వెళ్ళి పాదాల చెంత మన శిరస్సు వంచి శిరస్సుని పాదాలకు తాకించి మరీ దర్శనం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఆ ఫేస్ చూస్తూ అలా దర్శించుకోండి, దగ్గరికి వెళ్ళగానే పాదాలను పుట్టుకొని మాత్రం దర్శనం చేసుకోండి అన్నట్టు. సో వేరే చోట అయితే మనకు దూరం నుంచే పంపిస్తాయి కదా దోస్తులు. వీడియో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి కామెంట్ చేయండి, అలాగే మీ దోస్తులకు కూడా పంపించేయండి. మరి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.